మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 21 ఆదివారం జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు పాక్షిక సూర్యగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణం ఎంతో ప్రమాదకరమైనదని జ్యోతిష నిపుణులు అంటూ ఉన్నారు. ఇది చూడమని నామక రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. ఈ గ్రహణం ఉదయం 10:10 మొదలై మధ్యాహ్నం 1:24 ముగుస్తుంది. ఈ గ్రహణ ప్రభావం మన దేశం మీద చాలా ఉంటుంది. ఈ గ్రహణం కొంతమందికి సానుకూలంగాను ఇంకొంతమందికి ప్రతికూలంగాను ఉంటుంది. మరి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పెద్ద వయసు గలవారు ఎటువంటి పనులు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రహణం అనగా ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది గనుక గర్భిణీ స్త్రీలు కదలకుండా కూర్చుంటే మంచిది, లేదంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారాన్ని తినకూడదు, ప్రశాంతంగా కూర్చొని లేదంటే పడుకుని దైవనామ స్మరణ చేసుకుని ఉంటే శిశువుకు ఎదుగుదల బాగుంటుంది. ఏ మతం వారైనా సరే ప్రశాంతంగా పడుకుని వారికి సంబంధించిన దైవం యొక్క నామాన్ని స్మరించుకుంటే చాలా మంచిది. కనుక గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ప్రశాంతంగా పడుకుని ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటమే మంచిది. గ్రహణానికి 3 గంటల ముందే ఆహారాన్ని స్వీకరించండి. ఘన పదార్థాలను తగ్గించి ద్రవ పదార్థాలను స్వీకరిస్తే మంచిది. అదేవిధంగా వృద్ధులు కూడా ఈ గ్రహణ సమయానికి ముందే ద్రవ పదార్థాలను తీసుకుంటే మంచి జరుగుతుంది. మరి గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ముఖ్యంగా దైవనామ స్మరణ చేసుకోవాలి. ఎవరైనా బ్రాహ్మణులు దగ్గరలో ఉంటే వారు ఉపదేశించిన మంత్రాలను జపించండి. గ్రహణం పట్టగానే స్నానం చేసి ప్రశాంతంగా దైవనామస్మరణ మంత్రాలను జపించండి. ఇలా చేస్తే అధికమైన ప్రశాంతత, ఉత్తేజితమైన స్థితిగతులు ఏర్పడతాయి, ఆత్మ చైతన్యం కలుగుతుంది. గ్రహణ సమయంలో బయటికి వెళ్ళి తిరగటం కన్నా ఈ పనులు చేసుకుంటే మీలో ఎంతో చైతన్యం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా సూర్యగ్రహణ సమయంలో చైతన్యవంతమైన పనులు చేయండి. దైవ సన్నిధిలో ఉండండి, మంత్ర జపం చేసుకోండి, ఇంట్లోనే ఉండండి, బయటికి అసలు వెళ్ళవద్దు. గ్రహణ సమయంలో ఈ చిన్న జాగ్రత్తలు ఎవరైతే పాటిస్తారో వారు జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. గ్రహణ సమయంలో మనం చేసే మంత్ర జపం కొన్ని 1000 కోట్ల ఫలితాలను ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మంత్ర జపం చేసుకోండి. ప్రతి ఒక్కరూ జూన్ 21 ఏర్పడే సూర్యగ్రహణం రోజున ఈ నియమాలను పాటించి అద్భుతమైన ఫలితాలను పొందండి. అలాగే ఈ గ్రహణం ఈ రాశుల వారికి శుభం చేస్తుంది. వారు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగి వారు పట్టిందల్లా బంగారంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశుల వారు ఎవరు అంటే మేషరాశి, మకరరాశి, కన్యారాశి, సింహరాశి. ఈ 4 రాశుల వారికి ఈ సూర్యగ్రహణం కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి సద్వినియోగపరచుకోండి. మీరు దానంగా బ్రాహ్మణులకు 5 కేజీల బియ్యం, 1/2 కేజీ ఆవు నెయ్యి దానం ఇస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. కనుక ఈ 4 రాశుల వారు దైవనామ స్మరణతో పాటు సద్బ్రాహ్మణులకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానం చేసి కోట్లను సంపాదించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.